సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 2024 వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం హోమాన్ని నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసులు ఊరేగింపుగా శోభిల్లారు. భక్తులు పారవస్యంతో దేవదేవుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం స్థానిక సాంస్కృతిక కేంద్రంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ గంగవరపు రజనీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగొంట మురళీలు ఏర్పాట్లను సమీక్షించారు. మంగళవారం నాడు పుష్పయాగంలో 5 రోజుల క్రతువు ముగుస్తుందని మీడియా కమిటీ చైర్మన్ సూరపునేని రాజా పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు దేవాలయ నిర్వాహకులు 5 రోజుల పాటు ఉచితంగా 2 పూటల హైందవ సాంప్రదాయ శాకాహార భోజనాన్ని వడ్డించారు. పలు స్థానిక భారతీయ సంఘాలు ఈ అన్నదాన కార్యక్రమానికి చేయూతను అందించాయి. భోజన ఏర్పాట్లను ఇంటూరి శేషబాబు కాంతారావు పర్యవేక్షించారు. ఆ